హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ ఛానల్. ఈరోజు మనం టెక్ న్యూస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి టిక్టాక్ గురించి. టిక్టాక్ అనేది మన ఇండియాలో అయితే ప్రెసెంట్ బ్యాన్ అయింది కదా, ఈ టిక్టాక్ని మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు కొనబోతున్నారనే న్యూస్ అయితే అంతకుముందు మనకు వచ్చింది. కాకపోతే ఇప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పారు, మేము టిక్టాక్ని బై చేస్తున్నాము, సెప్టెంబర్లోపు పేపర్ వర్క్ అయితే ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేస్తామని. కాకపోతే ట్రంప్ అంటున్నాడు దాన్ని అయితే బ్యాన్ చేస్తామని చెబుతున్నాడు. వీళ్ళు ఏమంటున్నారంటే మనం దాన్ని బై చేసి దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చని మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు అయితే చెబుతున్నారు. సో దీనివల్ల అప్పుడు టిక్టాక్ అనేది చైనా వాళ్ళు కాకుండా యుఎస్ వాళ్ళు అవుతుంది, కాబట్టి టిక్టాక్ అనేది మళ్ళీ తిరిగి ఇండియాలోకి వచ్చే అవకాశం ఉంది. సో ఎవరైతే మంచి కంటెంట్ చేస్తారో వాళ్ళకి ఇది ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలానే ఎవరైతే అబ్యూస్గా చిల్లర చిల్లర వీడియోస్ చేస్తారో వాళ్ళు దీన్ని ఇన్స్టాల్ చేసుకోకపోవడమే మంచిదని నేనైతే అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి శాంసంగ్ గురించి. శాంసంగ్ వాళ్ళు శాంసంగ్ గ్యాలక్సీ M51 అనేది స్పాట్ అయింది యుఎస్ సర్టిఫికేషన్లో. మొబైల్ చూసుకుంటే మనకి ఎలా ఉంటుంది, దీని ఓన్లీ వాళ్ళు 25 ఫాస్ట్ ఛార్జింగ్ అనే మాత్రమే చెప్పారు. దీని స్పెసిఫికేషన్స్ అయితే ఏం మనకు తెలియదు, అది వచ్చేదాకా మనం చూద్దాం వెయిట్ చేసి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి లావా Z66 గురించి. ఇది మన ఇండియాలో అయితే లాంచ్ అయింది ప్రజెంట్ అయితే. దీని ప్రైస్ వచ్చేసరికి 7777 రూపీస్. దీని స్పెసిఫికేషన్స్ చూసుకునేసరికి మనకి 6.8 ఇంచ్ డిస్ప్లే ఇది. ప్రాసెసర్ వచ్చేసరికి 1.6 Hz ఆక్టోకోర్ ప్రాసెసర్ ఇది. మెయిన్ క్యామ్ వచ్చేసరికి 13 MP క్యామ్, సెకండ్ క్యామ్ వచ్చేసరికి 5 MP, ఫ్రంట్ క్యామ్ వచ్చేసరికి 13 MP. ఇది 3 GB ర్యామ్ ప్లస్ 32 GB రోమ్తో వస్తుంది. బ్యాటరీ వచ్చేసరికి 3950 mAh బ్యాటరీ ఇది. Android 10 మీద రన్ అవుతుంది. ఇది ఓన్లీ ఆఫ్లైన్ స్టోర్స్లోనే దొరుకుతుందని వీళ్ళు చెబుతున్నారు. అలానే నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి సోనీ WF1000 MX XM3 ట్రూ వైర్లెస్ ఇయర్ఫోన్స్ ఇవి. ఇవైతే ఇండియాలో లాంచ్ అయినాయి ప్రజెంట్. దీని ప్రైస్ వచ్చేసరికి 19,990 రూపీస్. ఆన్లైన్లో అయితే అమెజాన్లో August 6 నుంచి మనకి సేల్కి వస్తుంది ఇవి. ఆఫ్లైన్లో కావాలనుకుంటే మనకి సోనీ రిటైల్ స్టోర్స్లో మాత్రమే దొరుకుతాయి ఇవి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఓపో గురించి. ఓపో వాళ్ళు ఓపో K7 5G ఫోన్ అయితే లాంచ్ చేశారు ప్రజెంట్ చైనాలో. దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనం 6.4 ఇంచ్ డిస్ప్లే ఇది. ఇది క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. కెమెరాస్ చూసుకుంటే ఫ్రంట్ బ్యాక్ కెమెరాస్ ఇవి. 48+8+2+2. ఫ్రంట్ క్యామ్ వచ్చేసరికి 32 MP, 8 GB ర్యామ్ ప్లస్ 128 GB రోమ్తో వస్తుంది. ఇది Android 10 మీద రన్ అవుతుంది. బ్యాటరీ వచ్చేసరికి 4025 mAh బ్యాటరీ ఇది. చూడాలి మరి వీళ్ళు దీన్ని ఇండియాలోకి ఎప్పటికి తెస్తారో మరి. అలానే నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి Redmi 9 Prime గురించి. Redmi 9 Prime అయితే ఇండియాలో లాంచ్ చేసేసారు. ప్రైస్ వచ్చేసరికి దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. 4GB+64GB ROM అయితే 9999 రూపీస్. అలానే 4GB+128GB అయితే 11999 రూపీస్. వీటి స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి 6.5 ఇంచ్ డిస్ప్లే ఇది. ప్రాసెసర్ వచ్చేసరికి మీడియా టెక్ హీలియో G80 ప్రాసెసర్తో వస్తుంది. కెమెరాస్ చూసుకుంటే క్వాడ్ కెమెరా సెటప్ ఇది. బ్యాక్ క్యామ్ వచ్చేసరికి 13+8+5+2. ఫ్రంట్ క్యామ్ వచ్చేసరికి 8 MP. బ్యాటరీ చూసుకుంటే 5020 mAh బ్యాటరీ ఇది. Android 10 మీద అయితే ఇది రన్ అవుతుంది. అలానే నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మోటో గురించి. మోటో వాళ్ళు మోటోలా రేజర్ 5G లైవ్ ఇమేజెస్ అనేవి మనకు లీక్ అయిపోయినాయి ఆన్లైన్లో ప్రజెంట్ అయితే. ఇది ఫోల్డబుల్ ఫోను, ఇది రౌండెడ్ ఎడ్జెస్తో వస్తుంది. మీరు ఆ పిక్చర్స్ని అయితే ఇప్పుడు చూడొచ్చు ఎలా ఉంటుందో మోటో ఫోన్ అనేది. అలానే నెక్స్ట్ న్యూస్ అండ్ లాస్ట్ న్యూస్ చూసుకునేసరికి ఐఫోన్ గురించి. ఐఫోన్ వాళ్ళు iPhone 12 అనేది తీసుకురాబోతున్నారు. దీంట్లో 4 మోడల్స్ ఉంటాయని అయితే చెబుతున్నారు వీళ్ళు. వీటిని 2 ఫేసెస్లో అయితే తీసుకొస్తారంట. ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి iPhone 12 తీసుకొస్తారంట, iPhone 12 సిరీస్ని. నెక్స్ట్ ఫేజ్లో iPhone 12 Pro సిరీస్ని అయితే తీసుకొస్తారంట. వీటిని అయితే వీళ్ళు OLED డిస్ప్లేతో అయితే తీసుకొస్తారంట. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళ టెక్ న్యూస్ అయితే ఇది. నా ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకొంచెం వీడియోలు చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గణేష్ టెక్.